చెప్పండి. అందరికి నమస్కారం. అయితే నేను ఇది ఇంతకుముందు నేను డ్రమ్ సెట్ వేసింటి, ఇది వర్షాకాలంలో. అయితే అప్పుడు 25 సెంటీ డ్రమ్ సెట్ వేసింది నేను. ఓకే. అయితే ఆ సమయం లోపల ఎక్కువ ఇది స్టార్టింగ్లో కొంచెం ఇది వర్షాలు పడి కొంచెం పలసగా అనిపించింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇది 1 మంత్ తర్వాత అయితే ఒక నెల 10 రోజుల తర్వాత దాంట్ లోపల ఎరిస్ కంపెనీ ప్రొడక్ట్ వాడినాను నేను. ఏదైతే మన మెరీనా గోల్డ్ ఒకటి, రెండవది చిలామిన్ గోల్డు, మూడవది ఎండోమైకో. ఎండోమైకో మాత్రం బాగా అద్భుతంగా పనిచేసింది. ఇంత నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి మొలక దాదాపు 25-30 పిరికల దాకా వచ్చింది. ఒక 15 డేస్ తర్వాత దాని యొక్క రిజల్ట్ మాకు బాగా తెలిసింది. అంతకు పూర్వం మేము వేరే వాడేవాళ్ళము, కాకపోతే అది మన దుబ్బుకూరికెళ్ళని. కానీ ప్రొడక్ట్ అనేది మాకు బాగా పనిచేసింది, దిగుబడి కూడా మంచిగా వచ్చింది మాకు. అయితే కొంచెం వర్షాకాలము అందరికీ చాలా మందికి వాతావరణం ప్రకృతి సహకరించాక కొద్దిగా దిగుబడి తగ్గింది. కానీ నాకు మాత్రం మంచి నచ్చింది. రాజా డబుల్ ఫోర్ అనే రకం వేసినాను, కానీ బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు రబీలా నేను ఏదొక ప్రయత్నం చేస్తున్నాను, చేసినాను వెదవారి సాగు అని చెప్పేసి. చూడండి, ఇది ఎకరాన ఒక 15 కిలోల దాకా వాడాను. పలసగా అయిపోతే ఇబ్బంది అయ్యిందని చెప్పేసి నేను 15 కిలోలు వాడాను. కానీ ఈ విధంగా గ్రోత్ ఉంది. ఇది నెల మీద 2 రోజులు ఈ ఫీల్డ్. ఇప్పుడు ఈ ఫీల్డ్ నెల మీద 2 రోజులు ఫీల్డ్. ఓన్లీ ఫస్ట్ అయితే డిఏపి చల్లి మాత్రమే ఇది వేసినాను. ఇప్పుడు ప్రెసెంట్గా నేను మళ్ళీ ప్రొడక్ట్స్ వాడి మంచిగా దీన్ని దిగుబడి అని చెప్పాను. గడ్డి మంది కూడా కొట్టిన 10 రోజులు అవుతుంది ఇప్పటికీ గడ్డి మంది కూడా. ఓకే. దాని అది నామినీ గోల్డును తర్వాత ఇంకొక రకం 2 రకాల కలిపి నేను కొట్టినాను. ఇది ఈ మాత్రం ఇప్పుడు ఈ విధంగా రిజల్ట్ ఉంది. రైతులు కూడా మీరు ప్రయత్నం చేయండి, 10 గుంటలు కానీ 20 గుంటలు కానీ చేస్తే మన కూలీల కొరత కూడా ఇబ్బంది ఉండదు. మన సొంత సెల్ఫ్గా మనం ఎవరైనా ఆధారపడకుండా మనం చేయొచ్చు, కూలీల కొరత కూడా అధిగమించవచ్చు మనం. రెండవది ఈ జోన్లో రేపు మనము మన సాయం కురిస్తుంటే మనం కష్టపడాలి తప్ప ఇతరుల మనం ఆధారపడలేదు. మనమే ప్రాక్టికల్ చేయాలి, మనమే సైంటిస్ట్ కావాలి, మనమే దేనికైనా కానీ జవాబుదారీ ఉండాలి. ప్రయత్నం చేసి కోరుతున్నాం రైతులందరినీ. వెరీ గుడ్, ధన్యవాదాలు.